నమస్తే అండి. మీరు చూడబోయే ఊరి పేరు ఇప్పుడు మల్లవరం. ఇది ఇలా దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వెళ్ళాలి. ఇక్కడ గొర్రగేదెలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఈ వీడియో కూడా ఎవరు పెట్టలేదు, ఎవరు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం మనం డిఫరెంట్గా చూపించడం కోసం ఇంకొన్ని అడ్వెంచరస్ చేయక తప్పట్లేదు. ఓకే అండి, ఇది ఏ ఊరండి? ఇప్పుడు మీరు వెళ్ళేది మల్లవరం సార్? మల్లవరం అండి. మల్లవరం అండి. ఓకే, ఎన్ని కిలోమీటర్లు అండి ఇది లోపలికి? లోపలికండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ టైం మాడిమిల్లి వెళ్ళామండి. ఓకే, మాడిమిల్లి వెళ్ళి వస్తున్నారండి. ఇప్పుడు మీకు ఇది ఒకటే దారి ఉందండి? ఇంకేమైనా దారులు ఉన్నాయా? రెండు దారులు ఉన్నాయండి. రెండు దారులు ఉన్నాయండి. అలాగే వచ్చి ఇలా వెళ్ళొచ్చండి. మాడిమిల్లి ఆడకైనాండి, రావడం కోసం అయితే. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మరి ఏమైనా అవసరం అయితే నైట్ పూట వెళ్ళాలన్నా కూడా? నైట్ పూట అంటే ఇంకా అలా జాగా లైటింగ్ అది వేసుకొని జాగా వెళ్తామండి. ఇబ్బంది ఉంటుంది. చాలా అడవిలాగా ఉంది, మరి ఏమైనా జంతువులు ఉండే అవకాశం ఉంది కదా అండి? ఏమేమి ఉంటాయండి జంతువులు అంటే? జంతువులు అంటే కంపల్సరీగా గొర్రెలు ఉంటాయండి. అవును, గొర్రెలు ఉంటాయని చెప్పి అక్కడ బోర్డు కూడా ఉంది. మూడు దాని గురించి అనుకుంటా అయితే ప్లేస్ చిరుతపులు కూడా ఉంటాయండి. చిరుతపులు కూడా? అవునండి. అబ్బో, చాలా డీప్ ఫారెస్ట్ అయితే మనకి చాలా భయంకరంగా ఉంటుందండి. భయంకరంగా ఉంటుంది. రాత్రిపూట వెళ్ళండి. ఈ ఊరికి అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి చాలా ఇష్టంగా వెళ్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి మీ ఊరికి? 5 కిలోమీటర్స్ ఉంటుందండి. 5 కిలోమీటర్లు నడిచి వస్తారు ఈ అడవిలో? అవునండి. మామ ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి అన్న. ఏంటవి? ఎవరో పంపుతారు, పువ్వుతుంది పంపించారు. పుట్ట పుట్ట ఇది జొన్నపొత్తులు. జొన్నపొత్తులా? మీ ఇంట్లోక చూపిస్తావా నాకు? ఏమో మా ఇంట్లో ఇట్టున్నారు. ఆహా, మీ ఇంట్లో వాళ్ళక. ఏమున్నాయి అందులో? ఇవే ఇచ్చారు నా కూతురు. ఆహా, నీకు జొన్నపొత్తులు ఇచ్చారా? ఓకే, ఇదంతా నడుచుకుంటూ వస్తున్నావా పాపం? మరా కొండ కింద వస్తే? వామ్మో, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నావా కొండ కింద నుంచి? కుంతల పిల్లలు బాగలేదు కదా. సరే సరే, తీకులే ఉంచుకో ఉంచుకో ఉంచుకో, వద్దులే. మంగిరెడ్డి అన్నాడు కదా తన దగ్గర తీసుకుంటాం పాపం, నువ్వు పట్టుకెళ్ళి. మంగిరెడ్డి అంటే మంచినీళ్ళు తాగుతావా? లేదు. ఇవ్వనా తాగుతావా? తాగుతావు ఇవ్వనా? సరే అయితే మీకు ఇక్కడ ఈ పెద్దావిడ గురించి చెప్పాలి. పాపం ఆవిడ ఎక్కడి నుంచో తెచ్చుకున్న ఆ దోసకాయ మాకు ఇచ్చింది. ఇంకా మా తమ్ముడు అంటారా, మొత్తం ఆవిడ సంచి అంతా కిలికేసి అందులోంచి ఆ గుమ్మడికాయ తీసుకున్నాడు. ఎందుకు ఎందుకు అనుకున్నారో? అది తీసుకెళ్ళడానికి తినడానికి కాదండి, థంబ్నైల్ ఫోటో కోసం. ఒక షూట్కి వెళ్తే థంబ్నైల్ ఫోటోలో 50 ఫోటోలు తీయించుకుంటాడు, అందుకోసం ఆ గుమ్మడికాయ తీసుకొచ్చాడు. ఈ దోసకాయ అయితే మాత్రం చాలా బాగుంది. కాకపోతే మేము చిన్న ముక్కే తిన్నాము, ఎక్కువ ముక్క తినలేదు. చిన్న చిన్నవి ఎందుకంటే పాప మళ్ళీ ఆవిడ తీసుకెళ్తారు కదా అని చెప్పేసి. మేము షూట్కి వెళ్ళినప్పుడు చాలామంది మమ్మల్ని అన్నీ తీసుకెళ్ళమని చెప్తారు, కానీ మేము ఎప్పుడు ఎవరు ఏం తీసుకోమండి. ఎందుకంటే మనకి ఏది కావాలో దొరుకుద్ది. పాప వాళ్ళు కొంచెం కావాలన్నా సరే ఇంకొక ఊరంటే 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి దాని గురించి అని చెప్పేసి వాళ్ళ దగ్గర మేము ఏమి ఎప్పుడు ఏం తీసుకోము, కొంచెం కొంచమే తీసుకుని తింటాము. ఎక్కువైతే మాత్రం ఎవరి దగ్గర మేము తీసుకునే ఇంటికైతే మాత్రం తెచ్చుకోమండి. ఇది చూసారు కదా ఈ తోట, అనాస్ తోట అంట. ఇళ్ళో పైనాపిల్ని ఏమంటారు అనుకున్నారు? అనాస్ పన్స్ అంటున్నారు. మొత్తం అంతా అదే వెనకాలంతానే. మాకు ఇంకొకటి ఈ ఊళ్ళో బాగా నచ్చింది ఈ ఇల్లు అండి. ఈ ఇల్లు మీరు చూడండి ఒకసారి, రాళ్ళతో కట్టారు, కొండరాళ్ళు అంట. అవి తీసుకొచ్చి కట్టారు, వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చు కొండమేంచి అన్ని రాళ్ళు తీసుకొచ్చి ఇల్లు కట్టినందుకు. ఈ పుల్లలు చూడండి, కొండకెళ్ళిన రోజు ప్రతిరోజు తెచ్చుకుని స్టోర్ చేసుకుంటారంట. కొండరాళ్ళతోనే ఎందుకు కట్టారండి అనేసి అడిగితే, మట్టి దానితో కడుతుంటే వెంటనే పడిపోతున్నాయండి, ఇలా కొండరాళ్ళతో కడితే ఒక 7 సంవత్సరాలు ఉంటాయండి అందు గురించి అని చెప్పేసి అని చెప్పారు. ఈ ఊళ్ళు మనం చూడాలనుకుంటే ప్రొద్దున్నే 7 ఇంట్లో వెళ్ళిపోవాలండి, లేదా సాయంత్రం 4 దాటాక వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో వెళ్తే ఎవ్వరూ ఉండరు. వీళ్ళు అప్పుడే చేల నుంచి వచ్చారంట, నీళ్లు పెట్టుకున్నారు స్నానం చేయడానికి అని చెప్పేసి. ఇది మారేడుమిల్కి ఒక 30 కిలోమీటర్ల లోపలికి ఉందండి. దానివల్ల ఏంటంటే చాలా చలిగా ఉంటుంది ఊర్లోని. మాకు 4:30కి ఎంత చీకటి పడిపోయిందో చూడండి. ఆ గొడ్డలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. మామూలు మన గొడ్డల్లా లేదు,
వాళ్ళు ఇక్కడ ఏ వస్తువు అన్నా సరే 90% వాళ్ళే తయారు చేసుకుంటారండి. ఆ కత్తి కొనుక్కుని వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారంట. మనకలా చేయించుకోవడం అయ్యి ఉండదు, వాళ్ళు ఓన్గా చేసుకుంటారు ఏదన్నా సరే ప్రతిదీని. ప్రొద్దున్నే 7 వెళ్ళిపోతారు కదా, అప్పుడే తినేసి వెళ్తారంటండి. మళ్ళీ సాయంత్రం 4 వచ్చి వండుకుని 7 తినేసి పడుకుంటారంట. వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చాలా బాగుంది. ఆవిడైతే నాకు చెప్తున్నారు ఇప్పుడు పండగ ఉందంట వాళ్ళకి, ఆ పండగకి రండి మీకు కోణికి వస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఈ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళకి చాలా అభిమానం ఉంటుందండి. నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఆ ఇల్లు బాగుందని చూడడానికి వెళ్ళాం మేము లోపలికి. దానికి పాపం ఆవిడ ఉండి కోసుకుని తిన కోణికి వస్తాను ఉండమని చెప్తున్నారు మాకు. ఈ మొక్కజొన్న పొత్తులు చూసారా, వీళ్ళ ప్రతీది మనకలా వెంటనే తినేరండి. పండగ చేసుకుంటారు, ఆ పండగ చేసుకున్న తర్వాతే తింటారంట. మొత్తం అన్నీ కూడా ఎరువులు అవి వేయకుండా నా పండిస్తారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.